strong. ఓకే ఫస్ట్ ఇయర్ ఎంఎల్డీ వాళ్ళకి లాస్ట్ క్లాస్ లో మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ స్టార్ట్ చేశాం. దాంట్లో ఫస్ట్ లెసన్ డిస్కస్ చేశాం. ఈ రోజు ఫోర్త్ లెసన్. లాస్ట్ క్లాస్ లో వచ్చేసి మనం సైంటిస్ట్ల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ సైంటిస్ట్లు చేసినటువంటి వర్క్ వాళ్ళు మనకు ఏ విధంగా సహకరించారని, మనం మన వైద్య శాస్త్రంలో ఎలాంటి సేవలు అందించారనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ప్లస్ ఈ రోజు మనం ఫోర్త్ లెసన్ అయినటువంటి గాజు పరికరాలను తయారీ మరియు శుభ్రపరచడం. ఓకే, మనము ల్యాబొరేటరీ అంటే ఎంఎల్జీ అంటే మనము మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కదా, అంటే మనం ల్యాబొరేటరీలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాస్ మెటీరియల్స్ మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము అలాంటి 10th క్లాస్ స్టాండర్డ్ లో మనం తెలుసుకుని ఉంటాం, రసాయన శాస్త్రంలో అనేక ప్రయోగాలు నిర్వహించినప్పుడు ఆ ప్రయోగాలు నిర్వహించడానికి మనము కొన్ని గ్లాస్ ఇన్స్ట్రుమెంట్స్ మనం యూజ్ చేస్తాం. లైక్ మనకు తెలిసినటువంటి బీకర్లు కావచ్చు, పిపెట్లు కావచ్చు, ఓకేనా, తర్వాత టెస్ట్ ట్యూబ్స్ కావచ్చు, బీకర్లు పిపెట్ టెస్ట్ ట్యూబ్స్ కావచ్చు, ఇలాంటి ఎన్నో మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మనం యూజ్ చేసే ప్రతి మెటీరియల్ కూడా దాన్ని ప్రాపర్ గా మనం వాష్ చేయకపోతే, అంటే క్లీన్ చేయకపోతే ఏముంటుంది అని చెప్పి దాంట్లో మనకు ఒక పాచిలా పేరుకోవడం కానీ, లేకపోతే గడ్డిలా కట్టిపోతుంది, బూజులా పట్టడం కానీ జరుగుతూ ఉంది. అలా జరిగినప్పుడు మనకి ఏమవుతుంది అని చెప్పి, మనం ఏదైనా ప్రయోగం కానీ ఏదైనా ఫలితం కనుక్కోవాలనుకున్నప్పుడు, ఏదైనా ఫలితం లేదా ప్రయోగం చేయాలనుకున్నప్పుడు మనకు ఎగ్జాక్ట్ రిజల్ట్ రాకపోవచ్చు, ఎగ్జాక్ట్ రిజల్ట్ రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చేసేది మానవాళిపై ప్రయోగం, మనం పరీక్షలు చేస్తాం కదా, బయాలజీ టెస్టులు చేస్తాము, అంటే మనం మలేరియా, టైఫాయిడ్, కలరా, డెంగ్యూ ఇలాంటి అనేక రకాల టెస్టులు మనం నిర్వహిస్తుంటాం. అలా అంటే ఖచ్చితంగా ఆ పరికరాలు కనుక శుభ్రంగా ఉంచుకోకపోతే రిజల్ట్స్ లో అంటే ఫలితాల్లో తేడా వచ్చి రోగులకు సరైనటువంటి ఫలితాన్ని మనం ఇవ్వలేము. అలాంటప్పుడు మనం సరైన ఫలితం ఇవ్వలేదు అని చెప్పి అంటే డాక్టర్స్ కూడా సరైన ట్రీట్మెంట్ చేయలేదు. సో మనం యూజ్ చేసే ఏ మెటీరియల్ అయినా సరే, మెడికల్ ఫీల్డ్ లో మనం యూజ్ చేసే ఏ మెటీరియల్ అయినా సరే, అది ఒకవేళ వన్ టైం యూజ్ అనుకోండి, ఖచ్చితంగా దాన్ని మనము యూజ్ చేసి పారేయాలి. మళ్ళీ మనం నెక్స్ట్ టైం యూజ్ చేయదు, ఎక్స్ట్రా యూజ్ చేయదు. సో మనము ఏది ఏ విధంగా యూజ్ చేయాలి, ఆ పరికరాలు ఎలా జాగ్రత్త పరచాలి, ఏ విధంగా శుభ్రపరచాలి, ఓకే, ఎలా యూజ్ చేయాలి, ఎలా జాగ్రత్త పరచాలి, ఎలా శుభ్రపరచాలి, ఓకేనా. కొన్ని కొన్ని పరికరాలని మనం నీటితో శుభ్రపరుస్తాం, కొన్ని కొన్ని పరికరాలు నీటితో పాటు కొన్ని రసాయనాలను వినియోగిస్తేనే దాంట్లో ఉన్నటువంటి మలినాలన్నీ వెళ్ళిపోతాయి. కొన్ని మామూలుగా విషపూరిత మలినాలు కూడా ఉంటాయి. మనం విషపూరిత మలినాలతో ఉన్నప్పుడు వాటిని సరిగ్గా శుభ్రపరచకపోతే ఏమవుతుంది అని చెప్పి అంటే మనకు ఫలితాలు సరిగ్గా రాక, పేషెంట్కి మనం సరిగ్గా ట్రీట్మెంట్ చేయక ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉంది. కనుక మనం ఖచ్చితంగా యూజ్ చేసేటువంటి మెటీరియల్ని ఖచ్చితంగా ఏ విధంగా వాడాలి, ఏ విధంగా శుభ్రపరచాలి, ఏ విధంగా భద్రపరచాలి అనే విషయం తెలిసి ఉండాలి. నాకు ల్యాబ్ టెక్నీషియన్స్ గా నాకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఎత్తుకుందాం, ఏదైనా మనం ఆహారం తిన్నా మిగిలిపోయి ఉంటే దాన్ని సరిగ్గా లిడ్ అంటే మూత సరిగ్గా మూయకపోతే ఏమవుతుంది, మనకు దాంట్లో దుమ్ము ధూళిపడి పాచిపోవడం లేకపోతే పాడైపోవడం జరుగుతాము. అంటే సింపుల్ ఒక వన్ మెటీరియల్ మనం ఆ విధంగా భద్రపరచకపోతే, ఇది మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రయోగాలు నిర్వహిస్తుంటాం కాబట్టి ఆ పరికరాలను జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా. అందుకే మనకి ఈ లెసన్ గాజు పరికరాలు ఏ విధంగా శుభ్రపడతా అనేసి తెలుసుకోవాలి మనం, ఓకే రైట్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఈ లెసన్ లో కొత్త గాజు పరికరాలు శుభ్రపరచుట ఫస్ట్ క్వశ్చన్, ఓకే. క్వశ్చన్ వైజ్ ఏం రాస్తా ఉందా, ఏం రాస్తాం, కొత్త గాజు పరికరాలు శుభ్రపరచుట అని చెప్పి రాస్తాను. అయితే ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏం రాలి అని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఓకే, వాట్ ఎవర్ ఇస్ టిష్యూ కావచ్చు, బీకర్ కావచ్చు, పిపెట్ కావచ్చు, ఓకేనా. అయితే మనం వాటిని మనం ఏ విధంగా శుభ్రపరచాలి అంటే ఫస్ట్ మనం అది యూజ్ చేసిన తర్వాత, ఓకేనా, యూజ్ చేసిన తర్వాత లేకపోతే యూజ్ చేసేటంటే ముందు కూడా మా పరికరాన్ని మనం తీసుకున్నప్పుడు అది బీకర్ కావచ్చు, టెస్ట్ కావచ్చు, పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా గాజు పరికరం కావచ్చు, బ్యూరో కూడా కావచ్చు, దాన్ని మనం ఖచ్చితంగా శుభ్రపరచాలి. ఫస్ట్ వాటర్తో క్లీన్ చేయాలి, వాటర్తో క్లీన్ చేయాలి, ఓకేనా. లేదు అనుకుంటే మనకు దాన్ని మనం లాంగ్ పీరియడ్ మనం వదిలేసాము అని చెప్పి అంటే కొత్త అంటే ఫస్ట్ మనం కంపెనీ నుంచి వచ్చినాయి మనకి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే కొత్త గాజు పరికరాలు అంటే కంపెనీ నుంచి వచ్చినాయి కదా, ఇంకా మనం యూజ్ చేయలేదు. అంటే ఆ కంపెనీ నుంచి వచ్చేటప్పుడు మ్యానుఫాక్చర్ జరిగినప్పుడు కొన్ని రసాయనాలు యూజ్ చేసి ఉంటారు. మ్యానుఫాక్చర్ జరిగినప్పుడు ఏమవుతుంది, కొన్ని రసాయనాలు యూజ్ చేసి ఉంటారు. ఆ రసాయనాలు మనం తొలగించేందుకు చూడగా 10% హైడ్రోక్లోరిక్ ఆమ్లం వేసి, ఎక్స్ఎల్ వేసి, దాంతో పాటు నీరు వేసి శుభ్రపరచాలి. చివరిగా మళ్ళీ శుద్ధజలంతో వాష్ చేయాలి. ఎందుకంటే కొన్ని రసాయనాలు ఉంటాయి కదా మ్యానుఫాక్చర్ జరిగినప్పుడు, అవి తొలగిపోవడానికి కొత్త పరికరాన్ని ఫస్ట్ 10% హైడ్రోక్లోరిక్ ఆమ్లం వేసి తర్వాత నీరు కలిపి అలా
వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్టిల్ వాటర్ లో డిస్పోజల్ కూడా క్లీన్ చేయాలి. సింపుల్ గా రాసేసారు అక్కడ. అంటే కొత్త పరికరాలు ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఎందుకు శుభ్రపరచడం అని చెప్పి మ్యానుఫ్యాక్చర్ అంటే తయారు చేసే సమయం లోపల కొన్ని రసాయనాలు ఉండొచ్చు, వాటిని తొలగిస్తేనే మనం యూజ్ చేయడానికి పనికి వస్తాయి. కనుక ఫస్ట్ టెన్ డయాగ్నోస్టిక్ వేసి ప్లస్ నీరు కలిపి కడగాలి. కొలాయి వాటర్ కడగిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో కడిగేస్తే ఆ రసాయనం తొలగిపోతాయి. అది కొత్త గాజు పరికరాలను కడిగే పద్ధతి. సెకండ్ క్వశ్చన్, డైక్రోమాటిక్ ద్రవం తయారు. డైక్రోమాటిక్ ద్రవం తయారు అంటే వాష్ చేసిన కొన్ని యూస్ట్ ద్రవాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నాం. ఇది చూడండి, 60 ఈ ద్రవం ఏమిటో డైక్రోమాటిక్ ద్రవం ఏమిటో తయారు చేస్తుందంటే దీంట్లో 65 గ్రామ్ సోడియం ను లేదా పొటాషియం డైక్రోమైట్ అంటే దీని అనేది చేస్తున్నా తయారు చేసి ఏం చేస్తున్నాం 35 ml నీటితో వేడి చేస్తే మనకు డైక్రోమాటిక్ ద్రవం తయారైంది. ఏమైంది మనకు డైక్రోమాటిక్ ద్రవం ఎలా తయారైంది, 65 గ్రామ్స్ సోడియం కావచ్చు లేకపోతే పొటాషియం డైక్రోమైట్ కావచ్చు. దీన్ని 35 ml 35 ml నీరు కలిపి వేడి చేస్తే మనకి ఏమైంది డైక్రోమాటిక్ ద్రవం అనేది తయారైంది. ఇది ఒక చాలా క్వశ్చన్. ఇక్కడ కొత్త గాజు శుభ్రపరిచేది ఇది డైక్రోమాటిక్ ద్రవం తయారు. థర్డ్ క్వశ్చన్, సూక్ష్మజీవులు నిర్వహించే సెంటర్. సూక్ష్మజీవులు నిర్వహించే సెంటర్ పేరు రాయుడు అని అడగొచ్చు. సో అంటే వాటి యూజ్ అవుతారు మనకి ఏంటంటే కొన్ని సూక్ష్మజీవులు మనకు స్టోర్ చేస్తారు, అగార్మిడియాస్ కావచ్చు, అలా మనకు కొన్ని వాటిని కొన్ని కొద్ది కాలం నిర్వహించేందుకు ఏ విధంగా ఎలాంటి సెంటర్స్ లో మనం ఈ విధంగా స్టోర్ చేస్తున్నాం అంటే ఫస్ట్ పేరు రాయాలంటే ఇన్స్టిట్యూట్ పేరు, సెంటర్ అంటే ఇన్స్టిట్యూట్ పేరు, ల్యాబొరేటరీస్ పేరు. ఫస్ట్ ఇండియన్ కలెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్, ఫస్ట్ సూక్ష్మ జీవులు నిర్వహించే సెంటర్ లో పేరు రాయుడు అని అడగొచ్చు. అప్పుడు మనం ఏంటి ఇండియన్ కలెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ మైక్రో ఆర్గానిజం లాబొరేటరీ పూణేలో కలదు. ఫస్ట్ అయితే ఇండియన్ కలెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ మైక్రో ఆర్గానిజం లాబొరేటరీ పూణేలో కలదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ చండీగఢ్ లో ఉంది. ఓకే రైట్. ఫోర్త్ వన్ నేచురల్ కలెక్షన్, నేషనల్ కలెక్షన్ టైప్ కల్చర్, నేషనల్ కలెక్షన్ టైప్ కల్చర్ కలెక్షన్, నేషనల్ కలెక్షన్ టైప్ కల్చర్ కలెక్షన్, నేషనల్ కలెక్షన్ టైప్ కల్చర్ కలెక్షన్ జపాన్ లో కలదు. ఎన్ని ఇన్స్టిట్యూట్స్ పేరు రాశాను, 4 సూక్ష్మజీవులు వచ్చే సెంటర్ ఇండియన్ కలెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ మైక్రో ఆర్గానిజం ల్యాబొరేటరీ పూణేలో కలదు. ఇండియన్ కలెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ మైక్రో ఆర్గానిజం ల్యాబొరేటరీ. సెకండ్ వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాక్చర్, ప్యారిస్ లో కలదు. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ చండీగఢ్ లో కలదు. నెక్స్ట్ నేషనల్ కలెక్షన్ టైప్ కల్చర్ కలెక్షన్, నేషనల్ కలెక్షన్ టైప్ కల్చర్ కలెక్షన్ జపాన్ లో కలదు. ఓకే క్లియర్. ఇవి 3 షార్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ పిప్పెట్లను శుభ్రపరచడం గురించి రాయము. ఇక్కడ మనకు కొన్ని ద్రవం తయారు చేసిన ఎందుకోసం యూజ్ చేస్తే తయారు చేసినది మనకు శుభ్రపరచడానికి కదా. ఇవి కొత్తగా మన కంపెనీ వచ్చిన తర్వాత శుభ్రపరచడానికి వాడుతున్నాం. ఇదేమో ఒక ద్రవం తయారు చేసేది క్లీన్ చేయడానికి. తెచ్చుకోండి పిప్పెట్లను శుభ్రపరచడం గురించి రాయము అడగచ్చు. అప్పుడు ఫస్ట్ పిప్పెట్లు సంక్రమణ మలిన పదార్థాలు కలిగినవైతే, అంటే ఇట్ మీన్స్ అంటే ఒకరి నుంచి ఒకటి పాస్ చేయడానికి సంక్రమణ చెప్పేసి అంటే స్ప్రెడ్ చేసేవైతే, ఒకవేళ దాంట్లో మనకు ఈ రోజు యూజ్ చేశాను ఏదైనా రసాయనాన్ని లేకపోతే ఒక టెస్ట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ చేసేవి టెస్ట్ చేశాం అనుకో మామూలుగా ఒక ఏదైనా తీసుకుని ఏదైనా ఒక స్లైడ్ పైన లేకపోతే దేంట్లో యూజ్ చేసాం అనుకో ఒక టెస్ట్ ట్యూబ్ లోను హెచ్ఐవి రెస్పాన్స్ తీసుకున్నాం సరిగ్గా క్లీన్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ వేరే పేషెంట్ తీసుకుని ఆ విధంగా చేస్తూ ఉంటే స్ప్రెడ్ అలాంటి డిసీజ్ ఉన్నటువంటి మనం పర్సన్స్ చేసే టెస్ట్ లో వాడాలన్నటువంటి పరికరాలు జాగ్రత్తగా క్లీన్ చేయాలి.
సో పిప్పెట్లు సంక్రమణ మలిన పదార్థాలు కలిగితే పిప్పెట్లు సంక్రమణ మలిన పదార్థాలు కలిగినవి ఉంటే 3% లైసోల్ ద్రవంతో మరియు నీటితో కలిపి శుభ్రపరచాలి ఫస్ట్ అయితే పిప్పెట్లు సంక్రమణ మలిన పదార్థాలు కలిగినవైతే 3% లైసోల్ ద్రవము ప్లస్ నీటితో శుభ్రపరచవలెను 3% లైసోల్ ద్రవము ప్లస్ నీటితో శుభ్రపరచవలెను సెకండ్ డైక్రోమేట్ సల్ఫ్యూరిక్ ఆమ్లం డైక్రోమేట్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఒక రాత్రి అంతా పిప్పెట్లలో ఉంచవలెను ఎందుకంటే ఇక్కడ ఉన్న మొత్తం మలినాలు శుభ్రపరచడానికి ఓకే డైక్రోమేట్ సల్ఫ్యూరిక్ ఆమ్లం రాత్రి అంతా పిప్పెట్లలో ఉంచవలెను రాత్రి అంతా పిప్పెట్లలో డైక్రోమేట్ ద్రవంలో ఉంచవలెను రాస్తున్నారు పిప్పెట్లలో డైక్రోమేట్ సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఉంచవలెను పిప్పెట్లలో నెక్స్ట్ పిప్పెట్స్ కొలాయిలతో పాటుగా శుద్ధ జలంతో ప్లస్ ఎసిటోన్తో శుద్ధపరచవలెను పిప్పెట్లను కొలాయిలతో పాటు శుద్ధ జలము మరియు ఎసిటోన్తో శుభ్రపరచవలెను క్లియర్ నెక్స్ట్ పిప్పెట్లను దాంతో పిప్పెట్లు వస్తాయి ఓకే పిప్పెట్లను గాలి పంపి లోపలి భాగం పొడిగా ఉంచేలా చూసుకోవాలి అంటే బాగా గాలి నలిగే ప్రదేశంలో ఉంచేసి లోపల ఏమన్నా ద్రవ పదార్థాలు కూడా డ్రై అయినట్టుగా చూసుకోవాలి పిప్పెట్లను గాలి పంపి లోపలి భాగం పొడిగా ఉంచేలా చూసుకోవాలి పిప్పెట్లను గాలి పంపి లోపలి భాగం పొడిగా ఉండేట్టుగా చూసుకోవాలి నెక్స్ట్ పిప్పెట్స్ పైభాగం దూదితో మూసి ఉంచవలెను పిప్పెట్స్ పైభాగం దూదితో మూసి ఉంచవలెను వాటిని సరైన ఉష్ణోగ్రతలో ఉంచవలెను ఎన్ని పిప్పెట్లను సరైన ఉష్ణోగ్రతలో ఉంచవలెను పిప్పెట్లను సరైన ఉష్ణోగ్రతలో ఉంచవలెను ఫస్ట్ ఏమో సంక్రమణ ఉంటే కనుక లైసోల్ ద్రవం ప్లస్ నీటితో శుభ్రపరచాలి పిప్పెట్లను డైక్రోమేట్ సల్ఫ్యూరిక్ ఆమ్లంలో రాత్రంతా ఉంచుతున్నాము పిప్పెట్లను కొలాయిలతో పాటు శుద్ధ జలం ప్లస్ తర్వాత ఎసిటోన్తో శుభ్రపరుస్తాము గాలి పంపి అంటే బాగా గాలి ప్రవేశించే ప్రదేశంలో అంటే గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి పొడిగా ఉండేట్టు చూసుకోవాలి నెక్స్ట్ వచ్చే పిప్పెట్లపై దూది ఉంచాలా నెక్స్ట్ సరి అయిన ఉష్ణోగ్రత ఉంచేలా చూసుకోవాలా ఇవి 4 షార్ట్ క్వశ్చన్స్ దేనికి సంబంధించి గాలి పరికరాల తయారీ మరియు శుభ్రపరచడానికి సంబంధించిన 4 షార్ట్ క్వశ్చన్స్ ఓకే బాగా క్లియర్ అయిన నోట్స్ రాసుకోండి దీంట్లో కూడా ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి నాకు షార్ట్ క్వశ్చన్స్ సో ఖచ్చితంగా నోట్ క్లియర్ గా రాసుకుని పెట్టుకొని ఓకేనా నాకు వాట్సాప్ చేయండి దేనికి సంబంధించిన అనాటమీ కాదు కాదు మళ్ళీ మైక్రోబయాలజీ అండ్ పాథాలజీ